గజ్వేల్ పట్టణంలోని మాజీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాలిపల్లి భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ఎన్నికల కౌంటింగ్ సిద్దిపేటలో జరుగుతుందని, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని, కాంగ్రెస్ బీజేపీలకు స్థానం లేదని, ప్రజల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలే రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీని ముందంజలో ఉండి విజయకేతనం ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత తమ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏది ఏమైనా భారీ మెజారిటీతో రేపు టీఆర్ఎస్ పార్టీ గెలుపు పొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. రామలింగారెడ్డి గారి అకారం మరణంతో ఏర్పడినటువంటి మధ్యంతర ఎన్నికల్లో హరీష్ రావు గారి సారథ్యంలో కనీ విని ఎరగని రీతిలో టీఆర్ఎస్ విజయదిందుగా ముగించబోతుంది. రేపు వెలువడే ఫలితాల్లో ఊహించని విధంగా మెజార్టీ రాబోతుంది అనేది జగమెరిగిన సత్యం. నిజంగా ఈరోజు తెలంగాణలో సంక్షేమ పథకాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బీదవారికి చెందుతున్న సంగతి మనకు తెలుసు. అసలు దేశంలోని ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా నిరాదరణ పట్టి కారు గుర్తుకే ఓటేయడం జరిగింది. రేపు వెలువడేటువంటి ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో టీఆర్ఎస్ కు విజయదిందుని ముగిస్తారని తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు పోటీలోనే లేవు. కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీకి కూడా లాస్ట్ ఎన్నికలలో కంటే కూడా తక్కువ ఓట్లు రాబోతున్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల దిశగా ఓటేయడానికి ముందుకెళ్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేనే లేవు. రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయదిందుని ముగిస్తుందని తెలియజేస్తున్నారు.